जिल्ला जग्गंपेट नियोजकवर्गं एजेंसी मुखद्वारमैन गोकवरं मंडलंलो स्थानिक आरटीसी कांप्लेक्स समीपंलो उन्न जामिया मसीदुलो ई रोजु बक्रीद पंडुग पर्वदिनान सुमारुगा 50 मंदि ముస్లిం సోదరులు బక్రీద్ జరుపుకున్నారు. జామియా మసీద్ కమిటీ వచ్చే ప్రతి ముస్లిం సోదరులకు శానిటైజర్ ఇచ్చి సామాజిక దూరం పాటించమని చెబుతూ పండుగ నమాజులు కూడా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి తమ ఇష్ట దైవాన్ని ఆరాధించారు. కరోనా ప్రభావం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారికి తమ ఇళ్ల వద్దనే నమాజులు చేసుకోమని చెప్పారు. ఈ సందర్భంగా జామియా మసీదు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు లేకుండా ముస్లిం సోదరులు అందరూ సహకరించాలని వారు తెలిపారు. అస్సలాము అలైకుం ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. నా పేరు అలీషా, గోకరం గ్రామ కాపురస్తుడిని. ఈరోజు ముస్లిం యొక్క ముఖ్యమైన పండుగ మా బక్రీద్ పండుగ ఈరోజు జరుపుకుంటకు మా పెద్దలందరూ కమిటీ పెద్దలందరూ నిర్ణయించినారు. కానీ కోవిడ్-19 కరోనా ఎఫెక్ట్ కారణంగా కేవలం ఊళ్ళో వాళ్ళకు మాత్రమే అనుమతి ఇచ్చి దూరపు ఊళ్ళో వాళ్ళందరికీ తన తన ఇంటి వద్ద నమాజ్ చదువుకునే అవకాశం కల్పించి మస్జిద్ కొట్టిన ప్రతి వ్యక్తికి కంపల్సరీగా మాస్క్ ధరించి రమ్మని చెప్పాము. అదే విధంగా వచ్చిన ప్రతి వ్యక్తికి ఇక్కడ శానిటైజర్ సప్లై చేసి అందరికీ శానిటైజర్ ఇష్యూ చేసిన తర్వాతే లోపలికి అలౌ చేశాం. లోపలికి వచ్చిన ప్రతి ముస్లిం సోదరుడికి మనిషికి మనిషికి మధ్యన 3 అడుగుల గ్యాప్ దూరం పాటిస్తూ మా యొక్క గురుగారి ఆధ్వర్యంలోనే నమాజ్ ఆచరించాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడానే గేట్ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి మనిషికి మనిషికి 3 అడుగుల దూరం పాటిస్తూ కేవలం కొద్దిమంది మాత్రమే లోపలికి అనుమతించి కరోనా కారణంగా లేకపోతే యాక్చువల్గా ఈ బక్రీద్ పండుగ మా చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలం మొత్తం అంతా మా మసీదుకి వచ్చి ఎంతో అట్టహాసంగా జరుపుకునే పండుగ. ఈరోజు కోవిడ్-19 కారణంగా తప్పదు మనం బాగుంటే ప్రజలందరూ బాగుండాలి, మనం బాగు అందరూ మనం ఉండాలి అన్న ఒక నినాదంతో కేవలం అందరినీ రిక్వెస్ట్ చేసి డిమాండ్ ఎవరిని చేయలేదు, రిక్వెస్ట్ చేసి అర్థం చేసుకోమన్నాం. కొద్దిమంది మాత్రమే వచ్చి నమాజ్ని ఆచరించి ఈ యొక్క బక్రీద్ పండుగని ఈరోజు ఈ విధంగా మా యొక్క మస్జిద్ కమిటీ పెద్దల ఆధ్వర్యంలోని మస్జిద్ గురువు గారి యొక్క సమస్తంలో ఈ యొక్క మేము నమాజ్ ఈరోజు ఈ విధంగా జరుపుకున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులందరికీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. సలాములు.